హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇద్దరికి వచ్చినాం కాబట్టి చేతిలో ఒక మైక్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ దాట్ కంఫర్టబుల్ అన్నమాట. ఓకే, మీ వసంత్ చల్ల వసంత్ కుమార్ చాణక్య ఆఫ్ ఏ టీమ్ అని ఎప్పుడు చెప్తున్నాను. వీడు ఖచ్చితంగా చాణక్య అవుతాడు ఇన్ ఫ్యూచర్లోని ఒక ట్రైలర్ కూడా పెట్టాను. ఓకే, ఆ వీడియో చేయాలని ఒకరోజు ట్రై చేశాను అనమాట. బాగా చెమట వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ పని చేయకుండా, ఓకే, అది వీడియో సరిగా రాలేదండి, అందుకే పెట్టలేదనమాట. అందుకే ఇప్పుడు యూనో చేస్తున్నాను ఆ వీడియో. వీటిని ఎందుకు నేను చాణక్య అవుతాను ఎలా అని చాలామంది అడిగారు, హౌ అని. దిస్ గోయింగ్ టు బి బిగ్ వీడియో యాజ్ యూజువల్. నా వీడియోస్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఐ నో. చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే స్మాల్ వీడియోస్. స్మాల్ వీడియోస్ చేయాలంటే యూట్యూబ్ అవసరం లేదనుకుంటాను. వి కెన్ సెండ్ ఇట్ ఆన్ వాట్సాప్. యూట్యూబ్లో ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్, రియల్ మెసేజ్. దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బిఫోర్ గోయింగ్ ఇన్ టు వసంత్, వసంత్ గురించి మాట్లాడబోయే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. ఏంటది? ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 1835లో మెకలాయ్ అనేవాడు చెడగొట్టేశాడు అనమాట. అప్పటి నుంచి ఇక్కడ దాకా ఫుల్ ఇంకా డెవలప్ అవ్వనే అవ్వలేదు. ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, నాకు అస్సలు ఎంత కోపం వస్తుందంటే ఇండియాకి స్విట్జర్లాండ్కి కంపేర్ చేసుకుంటే ఒక ఇండియాలో స్విట్జర్లాండ్లో ఎంతమంది పాపులేషన్ ఉందో అంత ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇండియాలో. అంతమంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు సంవత్సరం సంవత్సరం, కానీ రీసెర్చ్లో స్విట్జర్లాండ్ నంబర్గా ఉంది. 85% ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేటెడ్ యూత్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జాబ్స్ అని వస్తుందన్నమాట. దిస్ ఈస్ ద రీసెర్చ్. ఎందుకు, ఏ వై? బికాస్ ఆఫ్ ద బ్రిటిషర్స్ హూ స్పాయిల్డ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ 1835. ఇది చాలా వీడియోలో చాలామంది చెప్పేశారు, మళ్ళీ మళ్ళీ శివ ఎందుకు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. దానికి ఈ పక్కన కూర్చున్న వసంత్ గారికి నాకు చాలా సంబంధం ఉంది, చాలా దగ్గరమైన సంబంధం ఉంది. దానికి మీరు అనుకోవచ్చు ఇది తెలిసిన ప్రాబ్లమేగా. ఐ నెవర్ వాంట్ టు బి నో పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ప్రాబ్లం గురించి చెప్పడానికి నాకు రాలేదు, సొల్యూషన్ గురించి ఈరోజు చెప్పడానికి వచ్చాను అన్నమాట. సీరియస్గా చెప్తున్నాను, నేను మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నాకు తెలియదు. అట్లీస్ట్ ఈ వసంత అన్నాడు కదా, అలాంటి వాడు కొంతమంది అయినా ఈ మెకెల పెట్టిన దరిద్రమైన ఎడ్యుకేషన్ సిస్టంలో బలి పడకూడదని నేను ఈ అవేర్నెస్ పెడుతున్నానమాట. సో ఎలా తెలిసింది, ఏంటి, హౌ కెన్ యూ బికమ్ చాణక్య అనే మాటలు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ విత్ ద కాలర్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ద డబుల్ మైక్. వసంత్, ఈ మా వీడియో నీదే అయినా మొత్తం నేనే మాట్లాడేస్తాను, ఏం టెన్షన్ తీసుకో మాకు, ఏమనుకో మాకు. ఓకే, నా ఏంటంటే మా వసంత్ కుమార్ చల్ల వసంత్ కుమార్ చాణక్య అవుతాడు ఎలా అని ఒక సైకోమెట్రిక్ టెస్ట్ చేశామన్నమాట. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, హోవర్డ్ గార్డ్నర్. ఎందుకు నేను మళ్ళీ హోవర్డ్ గార్డ్నర్ అని చెప్తున్నాను, ఫారినర్స్ పేరు చెప్తున్నాను, ఇప్పుడే ఇందాకే చెప్పాను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెడగొట్టింది ఫారినర్స్ అని. ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే మనం బిలీవ్ చేసేది అక్కడి నుంచి వస్తే కదా, మనం చెప్తే బిలీవ్ అవ్వరు కదా. మన వేదాస్లో ఉపనిషత్స్లో చాలా విషయాలు నేను రెగ్యులర్గా చెప్తూ వస్తే ఎవరు బిలీవ్ చేయరు. అందుకే హోవర్డ్ గార్డ్నర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చెప్తే మీరు వింటారని అట్లీస్ట్ అదైనా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. అకార్డింగ్ టు దాట్ పర్టికులర్ సైకోమెట్రిక్ టెస్ట్, వసంత్ కుమార్ది కెరియర్ ఎలా ఉంటుంది, వాడి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాడు చదివేప్పుడు ఎలా చదివించాలి అని ఫుల్ డీటెయిల్ వీడియో ఇప్పుడు రాబోతుంది. హీ కెన్ డెఫినెట్లీ బీ ఎన్ నెక్స్ట్ చాణక్య. ఒకవేళ వాడేమైనా అలా అవ్వకుండా ఫెయిల్ అయితే దానికి బాధ్యత ఈ దరిద్రమైన ఆ బ్రిటిషర్స్ పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. దానికి నేను బాధ్యతనవుతాను, మీ పేరెంట్స్ కూడా బాధ్యతలు అవుతారు. వీడేమైనా ఫెయిల్యూర్ అయితే ఐ హ్యావ్ టు బ్లేమ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ, దట్స్ ఆల్. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నాకు తెలిసి ఒకవేళ ఏ అన్ని స్కూల్స్, అన్ని టీచర్స్లు, అన్ని పేరెంట్స్, అన్ని స్టూడెంట్స్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కొంచెం అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే గనక ద ట్రెండ్ విల్ చేంజ్. ఇందాక నేను చెప్పి కోపడ్డాను కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. 1835లో స్టార్ట్ అయిన ప్రాబ్లంకి సొల్యూషన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇట్స్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఓకే, అప్ టు ద ఏజ్ ఆఫ్ క్లాస్ ఎయిట్ నైన్ దాకా ఇట్ విల్ గో మల్టిపుల్ ఇంటెలిజెన్స్. వసంత్, యువర్ 7th స్టాండర్డ్ రైట్? ఓకే, సెవెంత్ స్టాండర్డ్ కాబట్టి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్.
ఓకే బేసిక్ నుంచి ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తారు కానీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫోకస్ చేస్తే బై ద ఏజ్ ఆఫ్ 5 నుంచి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద కోచింగ్ ఇస్తే ఫోకస్ చేస్తే దే కెన్ డూ మిరాకల్స్ అన్నమాట. లెట్స్ గో టు వసన్స్ ప్రొఫైల్. వసన్స్ ప్రొఫైల్లో ఇక్కడ చూస్తే హీ ఈజ్ అన్ ద స్టేజ్ 4. ఈజ్ అన్ ద స్టేజ్ 4 అంటే ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ వాడి స్ట్రెంగ్స్ వాడి వీక్నెస్ మొత్తం వాడికి తెలుసు. సో నౌ లెట్స్ గో టు వసంత్ కుమార్స్ ప్రొఫైలింగ్. వాడి ప్రొఫైల్ ఎలా ఉంది, వాడు ఎలాంటి వాడు, వాడిని ఎందుకు నేను చాణక్య అని పిలుస్తాను, అర్థశాస్త్రం నేర్పించమని ఎందుకు యూట్యూబ్లో వదిలేశాను ఇంత చిన్న ఏజ్లో, ఈ అన్ని క్వశ్చన్స్కి సమాధానం ఈ రిపోర్ట్ ఇవ్వబోతుంది. నంబర్ వన్, వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఎంటీ కరియర్, వాడు ఏం చేయాలి. కరియర్ అంటే చిన్న ఏజ్లో కరియర్ ఏంటి అంటారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, మనమున్న భారత భూమిలో మహాభారతం కానీ రామాయణ గారిని అవన్నీ బాగా నమ్మేవాళ్ళు మనం. ఇప్పుడు మహాభారతంలో ఒక సన్నివేశం తీసుకుంటే మీరు, వేదవ్యాసులు రాసింది దాంట్లో అభిమన్యుకి శ్రీకృష్ణుడు తాయి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం ఎలా భేదించాలని నేర్పించాడంట. అది నమ్ముతాం కదా. ఇప్పుడు శ్రీకృష్ణుని నమ్మేవాళ్ళు మనం, మహాభారతంలో అభిమన్యుని అంత చిన్న ఏజ్లో ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి చక్రవ్యూహం ఎందుకు నేర్పించాలండి? లాజికల్గా అడగవచ్చుగా ఈ క్వశ్చన్, అడగలేదుగా. ఎందుకంటే భారతీయ సంస్కృతి అంటే చాలా చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద విషయాలని మంచి మంచి విషయాలని స్కిల్ని నేర్పించే బాధ్యత మనకుంది కాబట్టి. ఇప్పుడు ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు చిన్న వయసులోనే చక్రవ్యూహం గురించి చెప్పేప్పుడు నేను ఒక 7th స్టాండర్డ్ స్టూడెంట్, ఆల్మోస్ట్ 12 ఇయర్స్, నెక్స్ట్ ఇయర్ వాడు టీనేజ్ అవుతున్నాడు, అడోలసెన్స్కి ఎంటర్ అవుతున్నాడు, మంచి చెడు అన్నీ తెలుస్తుంది వాడికి, ఇంకేం ఇంకా చిన్న పాప ఏం కాదు కదా, చిన్న పిల్లాడేం కాదు కదా. సో అలాంటి టైంలో ఈ సిచ్యువేషన్లో నేను కెరీర్గా ప్లాన్గా చేయకుండా ఇంకెప్పుడు చేస్తాను అనేది నా ఉత్తరం అన్నమాట. సో ఇప్పుడు ఆ కెరీర్ ప్లానింగ్లో ఏంటి, వీడికి ఏం అవ్వాలని ఒక క్లారిటీ, కొంచెం రిసోర్స్ ఉంది కానీ కాంక్రీట్ ప్లాన్ లేదు, ఆ స్టేజ్లో ఉన్నాడన్నమాట. కాంక్రీట్ ప్లాన్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ ప్లాన్, ఎలా నేను అక్కడికి వెళ్ళాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్లో హీ హాస్ టు సెలెక్ట్ హిస్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, అప్పుడు వాడు అనుకున్న కెరీర్ వైపుకి వెళ్ళిపోగలుగుతాడు. ఇప్పుడు ఈ వీడి మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఒక మనిషికి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సీ నోట్ దిస్ పాయింట్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్తున్నాను మిడిల్ ఏజ్ ఫౌండేషన్ స్టేజ్ స్కూలింగ్లో మల్టిపుల్ ఏజ్ ఇంటెలిజెన్స్ కంపల్సరీగా చేయాలి, ఇంకా మీద బైహార్ట్ చేసుకొని చదివే అంటే అలవాట్లు ఆపండి. వాళ్ళకి యాక్టివిటీ బేస్ కానీ, స్పోర్ట్స్ బేస్ కానీ, మ్యూజిక్ బేస్ కానీ లెర్నింగ్స్, ఓకే లాజికల్ థింకింగ్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, ల్యాబ్స్ కానీ కంపల్సరీగా ప్రాక్టికల్ టీచింగ్ చేయాలని గవర్నమెంట్ ఆల్రెడీ పెట్టేశారు. ఓకే, అది ఇంప్లిమెంట్ అవడానికి టైం పడుతుంది. ఏదో ఒక విషయం మార్పు కోసం గవర్నమెంట్ను ఎదురు చూడకుండా ప్రైవేట్ సంస్థలు ఉండొచ్చు, నాలాంటి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, స్టూడెంట్స్ ఉండొచ్చు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైపు నడవాలనేది ఈ పర్టిక్యులర్ టాపిక్ నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను. దానికి ఫిక్స్ అయ్యేనట్టే వీళ్ళకి కెరియర్ రిపోర్ట్ కూడా మనం చేస్తున్నాం. ఓకే, ఎం అకాడమీ నుంచి కెరియర్ కౌన్సిలింగ్, మన కెరియర్ మ్యాప్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది, మన ఆర్గనైజేషన్ ఉంది, దాంతో నుంచి వాళ్ళకి రిపోర్ట్ కూడా వస్తుంది. ఓకే, వెరీ జెన్యున్ రిపోర్ట్ అన్నమాట, యూ కెన్ ఆల్సో ట్రై వన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక మనిషిలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, అది వీడికి చాలా సూపర్గా ఉందండి. 98% మ్యాథ్స్ ఈజ్ వెరీ గుడ్, వన్ ఫ్యాంటాస్టిక్. వర్బల్ లింగ్విస్టిక్ అని వర్బల్ అంటారు, లాంగ్వేజ్ కల్చర్ నేర్చుకునే అబిలిటీ కూడా సూపర్గా ఉంది. కానీ వీడికి 3 లాంగ్వేజ్లో ఏ ఒక లాంగ్వేజ్ కరెక్ట్గా రావట్లేదు, ఇంగ్లీష్ కూడా రావట్లేదు, హిందీ రావట్లేదు, తెలుగు కూడా రావట్లేదు. అవునా వసంత్? Yes, sir. ఫుల్గా రావాలి, వీడికి ఫుల్ కెపాసిటీ ఉంది, నేర్పిస్తే నేర్చుకునే కెపాసిటీ ఉంది, అయినా రావట్లేదు. ప్రాబ్లం ద సిస్టమ్, బయాటింగ్ మెథడ్. ప్లీజ్ దయచేసి ఆ బయాటింగ్ మెథడ్ని ఇండియా నుంచి తొలగించండి. ఓకే, వాళ్ళకి అర్థమైనట్టు, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు లాంగ్వేజ్ మీద ఫోకస్, దట్ ఈస్ వాట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్సో సేస్. సీ రిపోర్ట్ వచ్చినందుకే మనకు అర్థమైంది. ఓకే, వీడికి తెలియదు వీడు లాంగ్వేజ్లో స్ట్రాంగ్ అని, మాట్లాడగలుగుతాడు, ఏమైనా చెప్పగలుగుతాడు, కానీ ప్రూఫ్ ఉండాలి, సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటేనే వాడికి క్లారిటీ వస్తుంది. వసన్ ట్రస్ట్ మీ, మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్లో నిన్ను అస్సలు పట్టుకునే వాళ్ళు ఎవరు లేదు, అంత ఫాస్ట్గా చేయొచ్చు, ఎన్ని లాంగ్వేజ్లో నువ్వు యూనో లెర్న్ చేయొచ్చు. అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ హై, సూపర్గా ఉంది. ఇంటర్పర్సనల్ అంటే జనాలతో మాట్లాడేది, జనాలతో కమ్యూనికేట్ చేసేది, యూ కెన్ బి ఏ లీడర్, ట్రస్ట్ మీ ఐమ్ టెలింగ్ యూ. లీడర్ అయ్యే అన్ని అర్హతలు నీకు ఉంది, అందుకే నేను చెప్తున్నాను చాణక్య ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ లాజికల్ చాణక్య ఇది బేసిక్ థింగ్, రెండోది లాంగ్వేజెస్, వావ్
దట్ ఈస్ ఆల్సో చాణక్యస్ బేసిక్ థింగ్. అండ్ దెన్ కమ్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఇంకా న్యాచురలిస్టిక్ అని ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది. ఓకే, బాడీ అండ్ కైనెస్థెటిక్, మ్యూజిక్, రిథమిక్, విజువల్, స్పేషల్, అన్నీ అబో యావరేజ్ ఉన్నాయి. నేను టాప్ త్రీ మాత్రం తీసుకున్నాను, మిగతావన్నీ అంత హైయెస్ట్కి ఎందుకు లేదంటే వాడికి ఎక్స్పోజర్ లేదండి. ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళావా? ఫారెస్ట్ చూసావా? యానిమల్స్ చూసావా? యానిమల్స్ ఫారెస్ట్ ప్రేమ లేకపోతే న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఎలా పెరుగుతుంది? ఓకే, దెన్ ఎప్పుడైనా ఆధ్యాత్మ స్పిరిచువాలిటీ అవన్నీ ఇందుకు ముందు ఎప్పుడైనా చేసేవా? మెడిటేషన్ అన్నీ అవన్నీ చిన్నపిల్లలకి 8 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలంట. అవన్నీ లేకుండా వాళ్ళ ఆత్మావలోకనం ఎలా చేస్తారు? వాళ్ళని వాళ్ళు అర్థం ఎలా చేసుకుంటారు? దిస్ ఈస్ వై యూ నీడ్ ఏ కెరియర్ రిపోర్ట్ అట్ దిస్ ఏజ్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ల్యాగింగ్ ఇన్ యువర్ చైల్డ్. మీ చైల్డ్లో ఏం ల్యాగింగ్ ఉందని అర్థం చేసుకుంటే దాన్ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. దెన్ కమ్స్ బాడీ కైనెస్థెటిక్, స్పోర్ట్స్ అస్సలు లేదు, ఓకే, ఫిట్నెస్ లేదు, ఎందుకంటే స్టడీ 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 స్టడీ. ఓకే, హౌ విల్ దిస్ స్టూడెంట్స్ గెట్ దట్ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అందరూ చెప్తుంటారు, చెప్పడానికి బయట చెప్పడానికి అందరూ చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఎందుకు వాళ్ళకి ఇవ్వట్లేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. సో కెరీర్ రిపోర్ట్ తీసుకుంటే వాడి ఇంటెలిజెన్స్ అక్కడ కూడా యావరేజ్గా ఉంది, హైయర్ అబోవ్ లేదు. మ్యూజికల్ అండ్ రిథమిక్, మ్యూజికా వీళ్ళకి రెండే తెలుసు, నీలి నీలి ఆకాశం ఒకటి, ఇంకోటి ఏంటో ఉంది, ఏంటది, మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, అది బుట్టబొమ్మ బుట్టబొమ్మ అని ఒక రెండు మూడు అప్పుడప్పుడు వచ్చే సాంగ్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఓకే, గిటార్ కానీ వీణా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను ప్లే చేసి ఈ మ్యూజిక్ ఈ సౌండ్ ఏ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తే చెప్పగలుగుతావా? నో సార్. ఎందుకు ఇవ్వట్లేదండి? వీ హ్యావ్ టు గివ్, కరెక్ట్ ఆర్ నాట్? మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, అవునా కదా? మ్యూజిక్ ఈజ్ సంథింగ్ డివైన్ అంటారు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఒక ఫ్లూట్ మ్యూజిక్ కానీ, ఒక వీణా మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, అది కూడా ఎక్స్పోజర్ ఇవ్వాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్కి ఉందా లేదా? దట్ ఈస్ మై క్వశ్చన్. దెన్ కమ్స్ విజువల్ అండ్ స్పెషల్, అంటే డ్రాయింగ్స్. డ్రాయింగ్ బాగా చేస్తావా? నీ తమ్ముడు బాగా చేస్తాడని తెలుసు. డ్రాయింగ్ గ్రాఫ్స్ అని చేస్తావా? హ్యాండ్ రైటింగ్ బాగాలేదనుకుంటాను, ఇది బాగుందా? విజువల్ అండ్ స్పెషల్ ఇంటెలిజెన్స్, డ్రాయింగ్ చేయడానికి, వాళ్ళకి గ్రాఫ్లు చేయడానికి, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. బైహార్టింగ్ మెథడ్, ఓ మై గాడ్, ఒక చిలుకను తీసుకొచ్చి పక్కన పెట్టి చెప్పరా చెప్పరా అని చెప్పేస్తే చెప్పేస్తాయండి. లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, నౌ అకార్డింగ్ టు ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని వీడు ఎలా ఉంటుంది? ఓకే, చూడు, నీకు కొన్ని విషయాలు చెప్తాను. మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ సూపర్గా ఉన్నావు అన్నాను, ఇప్పుడు నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఇలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి? థింక్ యాజ్ ఇఫ్ వాట్ యువర్ ట్రైన్ టు లర్న్ ఈజ్ అ పజల్ ఆర్ ఫార్ములా. నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నావో అది ఒక పజల్ అనుకో, లేకపోతే ఒక ఫార్ములా అనుకో. సజెషన్స్, సో ఇప్పుడు ఒక రిపోర్ట్ తీసుకుంటే ఇది ఉందని తెలుసు, ఇప్పుడు మ్యాథ్స్ బాగుంది, అది అలాగే మెయింటైన్ చేయాలి, ఇంకా బాగా చేయాలంటే మీకు సజెషన్స్ వద్ద కావాలా? దట్ ఈస్ వేర్ కెరీర్ రిపోర్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఆస్క్ క్వశ్చన్స్ అండ్ అలో యువర్ సెల్ఫ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ ఓన్ హైపోథెసిస్ అండ్ ఫైండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ న్యూ ఆన్సర్స్. ఎక్కువ క్వశ్చన్స్ అడుగు, నిన్ను నువ్వు క్వశ్చన్స్ అడుగు, టీచర్ని క్వశ్చన్స్ అడుగు, అడిగి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేయి. ఏదైనా నేర్చుకునేప్పుడు చేసేప్పుడు నీ ఓన్ హైపోథెసిస్, ఎలా పిహెచ్డీలో రాస్తారు కదా, ఏంటి అవి థీసిస్ రాస్తారు, అలా నువ్వే రాయాలి ఈ ఏజ్లోనే. దిస్ ఆల్సో దేర్ ఇన్ ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. 8th, 9th, 10th పిహెచ్డీలో ఎలా ఇంటర్న్షిప్ చేస్తారో అలాగే చేయాలన్నమాట. దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇయర్ ప్రాక్టికల్గా. ఓకే, నౌ దెన్ కమ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సింబల్స్, డిజైన్స్ అండ్ వర్డ్స్ టు బ్రిడ్జ్ మ్యాథమెటికల్ అండ్ వర్బల్ లాజిక్. నీకున్న మ్యాథ్స్ నాలెడ్జ్ని, వర్బల్ లాజిక్ని, రెండుని బ్రిడ్జ్ చేయడానికి సింబల్స్ యూజ్ చేసుకో, డిజైన్స్ యూజ్ చేసుకో, వర్డ్స్ యూజ్ చేసుకో. క్రియేట్ అన్ అవుట్లైన్ టు అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నీకు, నేను యాజ్ ఎ కెరీర్ కౌన్సిలరింగ్, సో ఇలాంటి యూనో స్కిల్ ఉన్న వాళ్ళకి ఇలా, అందుకే ప్రతి ఒక్కరూ ఇఫ్ ది హ్యావ్ ఎ కెరీర్ కౌన్సిలర్ అండ్ కెరీర్ రిపోర్ట్ ఉంటే వాళ్ళకి సరైన మార్గం. అండి మళ్ళీ కెరీర్ రిపోర్ట్ ఎవరు డబ్బు పెడతారు అది ఆలోచన మార్చుకోండి. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యు ఆర్ స్పెండింగ్, ఓకే, ఎంత ఒక దాదాపు నేను లెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఒక 15,000 జీతాలు అనుకోండి ఒకరికి యావరేజ్ ఆంధ్రప్రదేశ్లో, ఒక మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్కి 15,000 జీతాల్లో ఇద్దరు పిల్లలు ఉంటే దాదాపు 5,000 పెడతారండి నెలకి ఎడ్యుకేషన్ మీద. ఓకే, 30,000 ఉన్న ప్రాక్టీస్, 5,000 అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది వాళ్ళ బుక్స్ అది ఇది అని. 5,000 ఖర్చు అయితే ఎంత అయిందండి అక్కడ? 1/3 ఆఫ్ ద శాలరీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఆఫ్ ద శాలరీ మీన్స్ 25%, ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ దర్ శాలరీని, ఇన్కమ్ని, మీ జీవిత ఇన్కమ్ని వీళ్ళు ఎడ్యుకేషన్ మీద పెడతారు. ఎన్ని సంవత్సరాలు? 15+2 17 20 22 23 సంవత్సరాలు, దాదాపు ఒక 25 సంవత్సరాలు.
25 సంవత్సరాలు ఒక పిల్లోడి మీద మీరు పెట్టే ఎడ్యుకేషన్ బడ్జెట్లో 1% కూడా రాదు. ఇలాంటి విషయాలు కంపేర్ చేసుకోండి, 1% కూడా లేదు. ఓకే, సో గో టు ఏ కెరీర్ కౌన్సిలర్, యు కెన్ రీచ్ దెమ్, టేక్ ఏ కెరీర్ రిపోర్ట్, వాళ్ళకి అర్థం చేసుకోండి ప్లీజ్, దయచేసి. సి బికాస్ మార్పులు, ఏ ఇన్ని రోజులుగా లేదు కొత్తగా ఏంటి, అదే చెప్తాను కదా, ఎవ్రీ 25 to 30 ఇయర్స్ జనరేషన్ మారుతుంది, థాట్ మారుతుంది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా మారబోతుంది. ఓకే, సో లుక్ ఇన్ టు దట్. ఓ మారిన తర్వాత చూసుకుందాంలే అంటే యుల్ బి లేట్. లెట్స్ బీ వన్ స్టెప్ అహెడ్ అనేది మా ఏం అకాడమీ కానీ, ఓకే, మా స్టూడెంట్స్ కానీ నా ఉద్దేశం. వన్ స్టెప్ అహెడ్, ఏదైనా వచ్చే ముందు మనం ప్రిపేర్గా ఉండాలి. ప్రిపేర్గా ఉంటే వీ కెన్ రాక్ ద షో అన్నమాట. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఆర్గనైజ్గా ఉండు, ఓకే, లాజికల్ సీక్వెన్స్గా నేర్చుకో. ఇది నీ మ్యాథ్స్ త్రీ యాక్ట్ లాజికల్ థింకింగ్ని పెంచడానికి. ఇప్పుడు నువ్వు కెరియర్ నువ్వు ఏమేమి అవచ్చు తెలుసా, మ్యాథ్స్లో బాగా చేసావనుకో వీడు ఖచ్చితంగా ఒక గ్రేట్ సైంటిస్ట్ అవ్వచ్చు, మ్యాథమెటిషియన్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, అకౌంటెంట్ అవ్వచ్చు, బుక్ కీపర్ అవ్వచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామర్ అవ్వచ్చు, రీసెర్చ్ ఎవరు అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్లానర్ అవ్వచ్చు, దీంట్లో ఏదైనా అవ్వచ్చు. కానీ నువ్వు మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ అలాగే పెంచుకుంటూ వెళ్ళాలి నేను చెప్పినట్టు. సి, ఇలా మీరు ఒక స్టూడెంట్కి ఇన్ని ఆప్షన్స్ ఇస్తారా మీరు? ఇప్పుడు నేను ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను, మీకు కనిపిస్తున్నాయా ఆప్షన్స్? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఓకే ఇట్స్ ఆల్ రైట్, కనిపించకపోతే పర్లేదు, ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇన్ని ఆప్షన్ నేను మీకు స్టూడెంట్కి ఇచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపన్ టు హిమ్? సీరియస్గా ఉంటాడా కాదా, చదువు మీద ఫోకస్ చేస్తాడా కాదా, వాడికి తెలీదు. ఊరికే చెప్తున్నా నువ్వు డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, ఎలా, హౌ, దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ యువర్ చైల్డ్ టు అండర్స్టాండ్, నువ్వు ఇది రా, నువ్వు ఇలా చేయవచ్చని వాళ్ళకి ఒక మార్గదర్శనం నేను ఇచ్చే బాధ్యత మీదవుతుందన్నమాట. సో ఇప్పుడు వర్బల్ లింగ్విస్టిక్ వా, ఓకే, వర్బల్కి వీటికి చాలా, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే యూనో కెపాసిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వర్డ్స్ని, చాలా వర్డ్స్ని యూజ్ చేయాలి, కొత్త వర్డ్స్ యూజ్ చేయాలి. డైలీ ఒక 20 వర్డ్స్ ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ నీకు తెలియని వర్డ్స్ని నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని ఆ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వర్డ్స్ యూజ్ చేస్తూ నువ్వు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అలాగే ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి. ఇక్కడ కూడా ఎంగేజ్ ఇన్ సాక్రటిక్ మెథడ్ ఆఫ్ డైజెస్టింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్చేంజ్. సాక్రటిక్ మెథడ్ అంటే సాక్రటస్ మెథడ్, అవతల వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ అన్న ఉండి, తమ్ముడు ఉండొచ్చు, మీ నాన్న ఉండొచ్చు, మీ పక్క వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ టీచర్, నువ్వు క్వశ్చన్ అడుగు, ఆన్సర్ ఇవ్వు. వాళ్ళని క్వశ్చన్ అడగమని చెప్పు, నువ్వు ఆన్సర్ ఇవ్వు. ఆ మెథడ్లో చేస్తే యువర్ వర్బల్ అండ్ లింగ్విస్టిక్ స్కిల్స్ విల్ గో హై అన్నమాట. హోన్ యువర్ నేటివ్ ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ. నీ వర్బల్ నేను పెట్టుకుని స్టోరీస్ చెప్పు, కొత్త స్టోరీస్ నువ్వే రాయి, ఆలోచించు, 10 స్టోరీలు విను, ఆ 10 స్టోరీలో మిక్స్ చేసి ఒక కొత్త స్టోరీ చేయి. అర్థమవుతుంది చెప్పింది, లేకపోతే విని స్టోరీనే విను, చెప్తుండే ఈ స్టోరీ నాకు తెలుసు, తెలిసిన పర్లేదు, నేను కొత్తగా చెప్తాను చూడండి అని చెప్పి చెప్పు. అప్పుడు నీకు ఇంకా బాగా చేస్తావన్నమాట. సి, దిస్ హౌ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ వర్బల్ ఇన్సింగ్. నెక్స్ట్ కెరియర్ మ్యాచ్. ఇప్పుడు వర్బల్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో స్లోగా నువ్వైనా వడలేసావు అనుకో, వర్బల్లో వచ్చావు అనుకో, వర్బల్లో వస్తే యూ కెన్ బికమ్ ఏ రైటర్, యూ కెన్ బికమ్ ఎన్ ఎడిటర్, యూ కెన్ బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్, యూ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్, యూ కెన్ బికమ్ ఏ ప్రీచర్, యూ కెన్ బికమ్ ఏ టీచర్, యూ కెన్ బికమ్ ఏ జర్నలిస్ట్, బ్రాడ్కాస్టర్, ఇంగ్లీష్ రైటింగ్ ట్యూటర్, ఆర్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ కూడా అవ్వచ్చు మంచిగా మాట్లాడితే. సో దట్ ఈస్ ద థింగ్. కొంచెం గ్లామర్ కూడా పెంచుకోవాలన్నమాట, హైట్ బాడీ అని పెంచుకోవాలి, అప్పుడు హీరో కానీ హీరోయిన్ అవ్వలేవు కానీ హీరో అవ్వచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ ఇస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, జనాలతో మాట్లాడే స్కిల్స్, అది కూడా బాగుంది. అది ఇంకా బాగా ఎదగాలంటే నువ్వు అందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఏంటి వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అలాగే ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే గట్టిగా కాన్ఫిడెంట్గా నోరిప్పి చెప్పాలన్నమాట, ఏడవకూడదు. అర్థమైందా? ఇది సొల్యూషన్స్ అన్నమాట, నీకు అడ్వైజెస్. ఏడవకూడదు, ఇంట్లో గొడవ చేయకూడదు. ఓకే, నవ్వు నవ్వుతూ గట్టిగా ఓపెన్లో చెప్పాలి, గట్టిగా నానా అది కావాలి, అలా కాదు నానా నేను ఇది చేస్తున్నాను, ఇది కావాలి నాకు అని ఒక్కసారి చెప్పి వదిలేయాలి. అది రైట్ కమ్యూనికేషన్ అన్నమాట. నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంకా పెరుగుతుంది. వర్క్ ఇన్ లార్జ్ గ్రూప్ ప్రాజెక్ట్స్, ఏదైనా పెద్ద పెద్ద గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో చేయి. సోషల్ ఎబిలిటీస్ నీదు పెంచుకోవాలి. డివైడ్ ద టాస్క్ అండ్ అండర్స్టాండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసుకొని దాంట్లో అందరికీ ఒక్కొక్క టాస్క్ ఇవ్వండి, ఇచ్చుకొని దాంట్లో ఏం చేయాలి, నువ్వు ఒక టాస్క్ తీసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో అలాగే బీ ఎ పార్ట్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ త్రూ మెంటరింగ్, ట్యూటరింగ్ ఆర్ అప్రెంటిస్షిప్. దిస్ యాక్టివిటీ విల్ రీఎన్ఫోర్స్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ అని నీకు అడ్వైస్. ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఏమైనా చేయాలంటే నువ్వు నీ తమ్ముడిని స్టూడెంట్లా బిహేవ్ చేయి, వాడికి నేర్పించి, వాడిని మార్చి నీ కంట్రోల్ తీసుకురా,
అంటే కొట్టడం తిట్టడం, ఏ వీడు రాలేదు జంతువులకు కాదు, వాడిని కన్విన్స్ చేసి ఇప్పుడు ఎలా నేను ఇంకో కౌన్సిలింగ్ ఇస్తున్నాను, ఎలా నేను మారుస్తున్నాను, అలాగ వాడితో కూర్చొని మాట్లాడటం అన్నట్టు. ఇన్నో ఇంకో ఆ ఏజ్ ఉన్నవాళ్ళు, నీకన్నా చిన్నవాళ్ళు నలుగురు తీసుకొని వాళ్ళని ఇన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ వాళ్ళని, వాళ్ళకి నువ్వు గురువు అవ్వాలి. స్టూడెంట్ కాదు నువ్వు. ఇప్పుడు నువ్వు నా దగ్గర కానీ మీ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ నేర్చుకునేప్పుడు నువ్వు ఓ స్టూడెంట్, బయటకు వచ్చిన వెంటనే నువ్వు గురువు అవ్వాలి, అప్పుడే నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయన్నమాట. ఓకే, సో అప్రెంటిషిప్ లాగా తీసుకోవాలి నువ్వు, అర్థమవుతుందా? బేస్ అంటే స్లోగా ట్యూషన్ స్టార్ట్ చేసుకో చెప్తా, అప్పుడేమవుతుంది నాలుగు చెప్పినప్పుడు వాళ్ళు బాగా నేర్చుకుంటారు అన్నమాట. అలాగే ఒకవేళ నువ్వు ఇంటర్పర్సనల్ స్కిల్ ఇలాగే పెంచుకొని పోతే నువ్వు ఏమేమి అవ్వచ్చు, డిప్లొమాట్ అవ్వచ్చు, లీడర్ అవ్వచ్చు, ఏదైనా కంపెనీలో మేనేజర్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, క్లర్కీ అవ్వచ్చు, సోషల్ వర్కర్ అవ్వచ్చు, రిసెప్షనిస్ట్ అవ్వచ్చు, సేల్స్ రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, నాలా కౌన్సిలర్ అవ్వచ్చు, చైల్డ్ కేర్ తీసుకోవచ్చు, కోచ్ అవ్వచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మంచిగా జనాలతో మాట్లాడే స్కిల్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. దెన్ కమ్స్ విత్ లెర్నింగ్ స్టైల్. వీడికి ఎక్కువ రాయి ఎక్కువ రాయి ఎక్కువ చదువు అంటే అస్సలు నేర్చుకోడు వీడు. ఈజ్ ఎ వెరీ గుడ్ లిజనర్. వీడు ఏమైనా నేర్చుకోవాలంటే బాగా చెప్తే క్లాస్లో కూర్చొని వింటాడు, కాన్సన్ట్రేట్ చేసి ఇస్తాడు, అన్ని క్లాస్లో వింటాడు, అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. ఈజ్ లెర్నింగ్ స్టైల్ ఇస్ ఆడిటరీ లెర్నింగ్. ఇలాంటి వాడిని పట్టుకొని 100 పేజ్ రాయి అంటే అస్సలు వాడు రాయడు. వీడికి ఏంటి, లెక్చర్స్ ఇవ్వాలి, అలాగే ఆడియోస్ ఇవ్వాలి, వాడు చెవులకి ఈ సెన్స్ బాగా వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కొద్దిగా యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ ఉంటే కొద్దిగా నేర్చుకుంటాడు, కానీ ఎక్కువ లిజనింగ్ వల్ల నేర్చుకుంటాడు. అవునా కదా? ఓకే, లెర్నింగ్. ఓకే, రాయటం అంటే చిరాగా నీకు? ఓకే, అలా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ లెర్నింగ్ స్టైల్ ఉంది కదా, దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలి, గ్రూప్లో చదవాలన్నమాట, స్టడీ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి, డిస్కస్ చేయాలి, వాళ్ళు చదవాలి, నువ్వు లిజన్ చేయాలి, వాళ్ళు మాట్లాడాలి, నువ్వు లిజన్ చేయాలి. అలాగే రివ్యూ అసైన్మెంట్స్ అండ్ టెక్స్ట్ రీడింగ్ బిఫోర్ క్లాస్. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు టెక్స్ట్ రీడింగ్ గట్టిగా చదువుకొని నీ చదివింది నువ్వే రికార్డ్ చేసి విను ఒకసారి. ఇప్పుడు రికార్డ్ చేయడానికి చాలా ఈజీ కదరా, మొబైల్ తీసుకొచ్చి స్మార్ట్ ఫోన్ అలా. ఓకే, సో దిస్ ఇస్ హౌ సచ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాన్ బీ యునో మోటివేటెడ్ టువర్డ్స్ ఆడిటరీ లెర్నింగ్ అన్నమాట. రీడ్ నోట్స్ అండ్ టెక్స్ట్ లౌడ్, గట్టిగా చదవాలి, అప్పుడు నీకే వినిపిస్తుంది. రికార్డ్ నోట్స్ కి ఇన్ఫర్మేషన్ లెక్చర్స్, లిజన్ టు ద రికార్డింగ్స్ రెగ్యులర్లీ, యూజ్ ఆడియో బుక్స్, కన్వర్ట్ బుక్స్ ఇన్ టు ఆడియోస్, మ్యాథమెటికల్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఆడియో రికార్డింగ్ చేసి మొత్తం ఈ సంవత్సరం ఏంటి తెలుసా, డైలీ కూర్చొని ఒక్కొక్క లెసన్ మీద ఏమేమి ఉందో మొత్తం ఆడియో ఫైల్గా రికార్డ్ చేసి నీ వాయిస్లో చేసుకొని ఎప్పుడెప్పుడు నీకు అది సార్ రివిజన్ చేయాలి, అప్పుడు నేను బాగా చదువుతావు, నువ్వు స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ హౌ. సీ, దిస్ ఇస్ కాల్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దిస్ ఇస్ కాల్డ్ కరియర్ ప్లానింగ్, దిస్ ఇస్ కాల్డ్ ఇంటెలిజెన్స్ మేనేజింగ్, దిస్ ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్ మేనేజింగ్, దిస్ ఇస్ కాల్డ్ ఏ సూపర్ వీడియో బై ఐస్ మేనేజర్ ఏం అకాడమీ అనమాట. వీఆర్ వెరీ ప్రౌడ్. ఎందుకు చెప్తున్నానంటే మా గురించి మేనే చెప్పుకోవాలి, ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్పకపోతే మనమే చెప్పుకోవాలి కదా. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే మేము చేసింది కరెక్ట్ అయినప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడం లేదు, ఏ తప్పు నాకు అనిపించట్లేదు. అర్థమవుతుందా వసంత్? ఓకే, నౌ లెట్స్ గో టు ద థింగ్. సో ఏం చేయాలి నువ్వు, మ్యాథమెటికల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రాబ్లమ్ని గట్టిగా చెప్పు, ప్రాసెస్ని సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్గా రాసుకో, దెన్ మళ్ళీ గట్టిగా చెప్పు. డిస్కస్ ద క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ గ్రూప్ విత్ ఏ స్టడీ బడ్డీ. ఎవరైనా స్టడీ బడ్డీ అంటే ఫ్రెండ్ రెడీ చేసుకో, వాడిని చేసుకోండి. సీ, దిస్ ఇస్ అవర్ రిపోర్ట్ కమ్స్. ప్రాబ్లమ్స్ ఏంటి, మీన్స్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఓకే, ఈ దీంట్లో నెగిటివ్ పాజిటివ్ అని ఏమి ఉండదు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ నో రైట్ ఆర్ రాంగ్. నేను ఎప్పుడు చెప్తాను కదా, స్పిరిచువాలిటీలో రైట్ రాంగ్ ఏం లేదు, గుడ్ బ్యాడ్ ఏం లేదు. వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ యూ అండ్ సొసైటీ ఈస్ గుడ్ అండ్ రైట్, వాట్ ఎవర్ డిస్ట్రక్ట్స్ యూ అండ్ సొసైటీ ఈస్ బ్యాడ్ అండ్ రాంగ్. సింపుల్ డెఫినేషన్ అయిపోయిందా? సో నౌ ఈ స్టూడెంట్కి ఇలాంటి స్కిల్ ఉంది, ఇలాంటివి తెలిసినప్పుడు ఈజీ అవుతుందా అవ్వదా? సో దట్ ఈస్ ద థింగ్. నౌ ఈ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్కి వస్తే న్యూమరికల్ ఎబిలిటీ 76%, లాజికల్ ఎబిలిటీ 60%, కమ్యూనికేషన్ వెరీ గుడ్ ఎక్సలెంట్ 80%, అండ్ దెన్ కమ్స్ క్లరికల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ 50%, స్పేషియల్ అండ్ విజువలైజేషన్ స్కిల్స్ యావరేజ్ 60%, సోషల్ అండ్ కోఆపరేషన్ స్కిల్స్ 80%, లీడర్షిప్ స్కిల్స్ 100%, అండ్ దెన్ కమ్స్ యూనో మెకానికల్ అబిలిటీస్, అదే ఎక్స్పెరిమెంట్స్ అవి ఉంటాయి కదా, 40% ఫెయిర్. ఓకే ఓకే ఓకే, సో లో ఉంది, మెకానికల్ అబిలిటీ లో ఉంది అంటే మెకానికల్ అండర్స్టాండింగ్ నీకు అర్థం కాదు, కానీ ఈ స్కిల్స్ నీకు ఇంజనీర్ అవ్వాలంటే కావాల్సి వస్తుంది. మోస్ట్లీ నీకు ఇంజనీర్ అవ్వాలంది, ఏమవాలి, ఐపీఎస్ ఆఫీసర్. సో నాట్ నీడ్ టు వెరీ, కరెక్ట్గానే ఉన్నావు. సో నీ టోటల్ పర్సనాలిటీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రకారం చూస్తే యూఆర్ ఎ జడ్జింగ్ పర్సన్, చాలా ఆలోచించి పనులు చేస్తావు. థింకింగ్ పర్సన్,
నీకు ఫీలింగ్ ఉండవు. అమ్మ నాన్న నాన్న బాధపడతాడు, మా టీచర్ బాధపడతాడు, అటువంటి ఎట్లాంటి ఫీలింగ్ లేదు నీకు. నీకేం కావాలి అది కావాలి అంతే. అలాంటి పర్సనాలిటీ నువ్వు ఇంకేం చేయలేం, మన గర్వం వచ్చావన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో గుడ్, దట్ ఈస్ నాట్ రాంగ్. కానీ కొంచెం ఫీలింగ్లు పెంచుకోవాలన్నమాట. గెటింగ్ మై పాయింట్ అంటారు. థింకింగ్ పర్సనాలిటీ ఉండటం వల్ల నువ్వు ఖచ్చితంగా చాణక్య అవుతావు. ఒకవేళ నువ్వు చాణక్య ఇవ్వకపోతే దానికి కారణం నేను, లేకపోతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎందుకంటే నీకు ఇలా నేర్చుకుంటేనే అర్థమవుతుంది. దెన్ ఈజ్ ఇంట్యూటివ్, ఇమాజినేషన్ కూడా బాగుంది, ఎక్స్ట్రావర్ట్, అందరితో కలుస్తారు బయట ఉన్నతో. చాలా చాలా వెరీ 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 ఫ్యాంటాస్టిక్ ప్రొఫైల్ వసంత్ హాస్ గాట్. దట్స్ రీజన్ ఐ కాల్ హిమ్ అవుట్ ఆఫ్ నా ఏ టీమ్ ఏకమ్ అకాడమీలో అన్ని ప్రొఫైల్ కింద. ఓకే, ఒక ప్రొఫైల్ ఉంది ప్రభాస్ అని, ఈజ్ ప్రొఫైల్ ఈజ్ ఎక్సలెంట్. వాడకన్నా ద టాప్ మోస్ట్ ప్రొఫైల్ ఈజ్ వసంత్ కుమార్. ఎందుకంటే వీడికి వాడికి ఏజ్ కంపేర్ చేసుకోండి, ఈజ్ మోర్ డైనమిక్ దాని. కంపేర్ చేయట్లేదు స్టూడెంట్స్ అని చెప్పి ఐఎమ్ సెయింగ్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కన్సిస్టెంట్లీ వర్క్ ఆన్ యువర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇలాంటి కెరియర్ రిపోర్టు, కెరియర్ అసెస్మెంట్, కెరియర్ కౌన్సిలర్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ఏం చేస్తావో తెలీదు, మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. నీకు అన్నీ ఏం కావాలో ఈ చిన్న ఏజ్లో, కెరీర్ కౌన్సిలింగ్ కానీ కెరీర్ రిపోర్ట్ కానీ అన్నీ ఇస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇదే వసంత్ కుమార్ నెక్స్ట్ 10 ఏళ్ళలో ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ నో హిమ్. ఇఫ్ ఈ ఫెయిల్స్, హూ ఇస్ రెస్పాన్సిబుల్? ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ విల్ బి హెల్డ్ యాజ్ రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడికి ఆపుతున్నాను. వసంత్కి ఏం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు, వాడిన పక్కన కూర్చొని ఉండాలి, వాడికి ఎప్పుడు చెప్పాలని చెప్పి కూర్చోబెట్టానంటే ఇది వాడి వీడియో కాదు, నా వీడియో, ఇది నా శిష్యుడు అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్ర.